సార్ మీ అబ్బాయి కట్ చెప్తాం అంటే పాయింట్ చెప్పడం బాగుంది అనుకోండి, నేను ముందుకు పంపిస్తాను కదా. అవును, నేను ఎలాగో ఉన్నాను వెనక ఒక షీల్డ్, అదే రక్షణ అంటే అంటే అవసరమైనప్పుడు, అవసరం లేనప్పుడు అన్నిటికీ మనం ముందుకెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ డిస్టర్బ్ చేయాల్సిన అది అది అనవసరమైన డిస్టర్బెన్స్ తప్ప మనం దూరి. సో మళ్ళీ ఒకసారి వెనకాల అంటే అదే మనం స్టూడెంట్ నంబర్ వన్ నుంచి మాట్లాడుకుంటే మీరు తారక్ అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో జనతా గ్యారేజ్ దాకా దాదాపు చాలా సినిమాల్లో మీరు మంచి మంచి పాత్ర చేశారు, సినిమాల్లో చేశారు కదా. సో ఇప్పుడు తను ఎట్లా ఉందంటే మీరు గమనిస్తూ ఉండి ఉంటారు ప్రజెంట్ సినారియోలో, అంటే రాజకీయాల్లోకి తనను లాగటం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తను ఇంతవరకు స్పందించలేదని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు అతని మీద ఇచ్చేయటం, దీన్ని మీకు మీకు చూస్తామంటే బీయింగ్ ఏ ఫ్రెండ్ ఫ్రెండ్ ఆఫ్ తారక్ మీకు ఏమనిపిస్తా ఉంది? ఏమనిపించడం అంటే అంటే స్పందించాలా, తనకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా, పాలిటిక్స్ రావాలని ఇంట్రెస్ట్ ఉందా? సార్ ఇంట్రెస్ట్ ఉన్న రోజున అతనే చెప్తాడు ఏది, వెల్ అహెడ్ చెప్తాడు. గతంలో అంటే ఒక 9 ఏళ్ల క్రితం అంటే లాస్ట్ టైం అంతకుముందు తను ప్రచారం కూడా చేసిన సంగతి చేశాడు కాబట్టి నాచురల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఇంక్లినేషన్ ఉండడం అని అందరికి తెలిసిందే. ప్రచారం చేశాడు, చక్కగా మాట్లాడాడు, అందరూ ఉర్రూతలోగించాడు అందరికి. అసలు సమ్మోహనం అంటే కొన్ని లక్షల మంది ఉన్నా కానీ అలా అతని స్పీచ్కి నివ్వరపోయి చూశారు. సో ఇవన్నీ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉండకుండా ఎలా ఉంటుంది, ఉంటుంది కానీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండొచ్చు. ప్రజెంట్ తన ఫోకస్ అంతా కెరీర్ మీద అంతే కదా, మరి ఎట్లా అండి సినిమాలు చేయాలి కదా. కానీ దీన్ని ఎలా చూస్తారు, దీన్ని అతని మీద ఒక నెగటివిటీని బాగా ప్రచారం చేస్తున్నారు? నాకు నాకు దాని మీద పెద్ద ఐడియా లేదండి. అంటే అది అందరూ నిజంగా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూర్చొని నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నారా అన్నది నాకు కరెక్ట్గా తెలియట్లేదు. సోషల్ మీడియా అదే అన్నా, అదే అన్నా, అది ఎంత జరుగుతున్నా ఇన్ని ఇంత నెగిటివ్ అతని మీద ప్రచారంలోకి వస్తున్నా కానీ స్పందించట్లేదే తను, ఇది కూడా మళ్ళీ చేస్తున్నారు. సో అతను ఏంటి, ఎందుకు కామ్గా ఉంటున్నాడు అనేది ఒక ప్రశ్నలాగా తయారయ్యారు. అది నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు. మీరు ఆయనకి సన్నిహితుడు స్నేహితుడు కాబట్టి కరెక్ట్ అనుకుంటూ ఉంటారా తెలియదు. అంటే కరెక్ట్ కళ్యాణ్ రామ్ కూడా, వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా దాని మీద ఎంతో స్పందించారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే చెప్తున్నాను నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియనప్పుడు ఏంటి ఏంటి అనేది స్పందించలేదు. అదే ఇప్పుడు ఒకవేళ నాకు తారక్ నుంచో కళ్యాణ్ రామ్ గారి నుంచో ఏమైనా మాటలు తెలిసి ఉంటే దాని మీద స్పందించవచ్చు, తెలియదు కాబట్టి నేను స్పందించడం కరెక్ట్ కాదు. నాకు తెలియదు, కలవలేదు, అంతే. కలవకపోవడం వల్లే, కలిసి ఉంటే బహుశా ఎక్కడైనా మాటల్లో ఉండుంటే అది కూడా అప్పుడు కూడా చెప్తాడు, వద్దు మనం ఏం స్పందించవద్దు, లేదు స్పందించవచ్చు అనుకుంటే స్పందిస్తా. నాకు ఫ్రెండ్గా యాజ్ అ ఫ్రెండ్గా చెప్తే ఎస్ ఇట్స్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ అని అనుకుంటారు కాబట్టి అవకాశం ఉంది, బట్ నాకు తెలియదు కాబట్టి స్పందించట్లేదు. అదే అదే, అయితే చాలామంది ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉంది దీంట్లో అనేది ఆయన ఉంటారుగా తను సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి. మా మొన్న బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రెస్ మీట్లో అప్పుడు అడిగారు, రిపోర్టర్ అడిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతటికి స్పందించుకోవడం ఏది అంటే ఐ డోంట్ కేర్ అన్నారు కదా. ఇది ఇది తెలుసు కదా, నాకు నిజంగా తెలియదు, ఐ డోంట్ కేర్ అన్న బాలయ్య. సో ఇది దీని మీద కూడా అంత ఇది వైరల్ అయిపోయింది. ఓకే, సో ఏంటి అసలు అతని జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అనేది చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయింది. సార్ నేను అనుకోవడం తారక్ స్పందించకపోవడానికి కారణం నేను అనుకోవడం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంతసేపు, 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగిపోయింది ఏది, లేకపోతే ఆ టైం పీరియడ్లో 3-4 సినిమాలు చేయాల్సిన వ్యక్తి ఆ టైంలోనా, అంతేగా. ఇప్పుడు RRR చేయాల్సిన టైంలో ఆ టైంలో 3-4 సినిమాలు చేయాల్సిన టైమే కదా, అది ఆగిపోయింది. కాకుండా ఇప్పుడు ఈ సినిమా చేయడానికి, దేవర చేయడానికి కూడా దాదాపు 1 సంవత్సరం వెళ్ళిపోతుంది. మ్యాగ్నానిమిటీ అద్భుతంగా, బిగ్ క్యాన్వాస్ మ్యాగ్నానిమిటీ ఉంది. కూడా 2 పార్ట్స్ అని చెప్పేశాడు డైరెక్టర్, తెలీదు డైరెక్టర్ ఓపెన్ చెప్పారా, స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓహో, నాకు అది తెలియదు. మొన్న 3 రోజుల క్రితమే తను వచ్చి తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఓకే, ఇది అంటే మేము మామూలుగా అనుకున్న ఒక సినిమా అనుకున్నాం కానీ చూస్తా ఉంటే వెళ్తా ఉంటే ఇది అంటే ఒక్క సీన్ కానీ ఒక డైలాగ్ కానీ మనం దాన్ని తీసేయడానికి లేదనిపిస్తా ఉంది,
అందుకని రెండు పార్ట్లుగా దీన్ని చేయాలనుకుంటున్నాను. ఆయన ఆయనే వచ్చి కెమెరా వచ్చి చెప్పాడు, మరి చూడండి రిలీజ్ చేశాడు. ఓకే, మరి ఇంత మ్యాగ్నానిమిటీ ఉన్నట్టు అంటే ఈ పీరియడ్ లో యాక్ట్ చేయాలి, చేయాల్సిన నేను అనుకోవడం తనకి నాచురల్ యాక్టింగ్ అంటే విపరీతం కదా, ఇంకా టైం ఉంది కదా చేయడానికి, వాటెవర్ ఇంకా రావడానికి కూడా టైం ఉంది కాబట్టి. కాబట్టి ఈ సినిమాలు ఇవన్నీ ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుని ఉంటాడు, అందుకని దేని మీద స్పందించుకున్న ఉన్నాడేమో అనుకుంటున్నా. మేబీ అంటే అదే మనకి అతను చెప్పేదాకా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఎవరో ఒకరు చెప్పేదాకా మనకేం తెలియదు, లేకపోతే ఎవరితో పంచుకుంటేనైనా తెలుస్తుంది అంతే. సో ఇప్పటిదాకా అయితే అది గుంభరంగానే ఉంది కాబట్టి తెలియదు. ఇంకొకళ్ళు ఏంటంటే అవతల పక్షంలో ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఉండరు కదా, నాని కొడాలి నాని వల్లభనేని వంశీ. సో అందువల్ల కూడా ఈయన ఎడ్డు కాకుండా అలా ఉన్నాడు, భయం మీడియా అట్లా చేస్తా మాట్లాడకుండా ఉన్నాడు అనేది కూడా, అంటే ఎందుకంటే కొడాలని మాట్లాడు దీని మీద అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఒక్క నాని. ఓకే, ఇలా ఇలాంటి రాజకీయం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి చుట్టూ నడుస్తూ ఉంది. సో ఏమవుతుంది ఏంటి రేపొద్దున ఏంటి అనేది మరి చూడాలి మనం. సో మీకు మీకైతే రాజకీయాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకా అంటే రైట్ టైం అనుకున్నప్పుడు వస్తాను, కావాల్సిన టైంలో సమ్వేర్ సమ్ ఓకే మంచిది అనుకుంటే, ఇఫ్ నేను గనక టైం కేటాయించగలను నేను నేర్చుకొని, అది కూడా మనకు తెలియకుండా ఆషామాషిగా రేపు పొద్దున రమ్మన్నారు వెళ్ళిపోయి పట్టుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ పొలిటికల్ సైన్సెస్ అనేది నేర్చుకొని దాని మీద ఒకటి రెండు సంవత్సరాలు దాని మీద అధ్యయనం చేసి ఆ తర్వాత నిజంగానే ఓకే ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అనుకుంటే అప్పుడు వెళ్తాను. లెఫ్ట్ ఏ పార్టీ వైపున ఇంక్లినేషన్ అనేది ఉందా? అది ఇప్పుడు చెప్పలేం కదా. ఓకే, అది ఇప్పుడు చెప్పలేను, అప్పుడు ఏమవుతుందో ఏంటో తెలియాలనుకున్నప్పుడు అది ఎప్పుడో తెలియదు, ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎందుకంటే సినారియో రోజు రోజుకి ఇండియాలో మారిపోతుంది, ఆ పార్టీ ఈ పార్టీ ఇంకోటి తిట్టుకోడాలు 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 అన్నది బాగా పెరిగిపోయింది. రాజకీయాలు అంటే ఒకరికి కొమ్ము కాయాలి, ఒకరికి అది ఓకే, ఒకరి నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలి కరెక్టే, కానీ తిట్టుకోవడాలి అన్నది లేదు కదా. ఇప్పుడు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, వేరే లాంగ్వేజ్ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే. సో ఐ డోంట్ నో ఈ సినారియో అన్నాడు, ఇప్పుడు సరిగ్గా గుర్తు చేశారు, రోజా ఇష్యూ నడుస్తా ఉంది ప్రజెంట్, బండారు సత్యనారాయణ అన్నారని సీడీలు ఏవో ఉండే తన దగ్గర, ఫిలింలు ఏవో బూత్ ఫిలింలు ఉన్నాయని రోజా ఆయన సపోర్ట్గా ఖుష్బు రాధిక తర్వాత కవిత గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆమెకు సపోర్ట్గా, అంటే ఇక్కడ ఒక స్త్రీ అని ఇట్లా చులకనగా మాట్లాడతారా, రాధిక అయితే ఒక స్టెప్ ముందుకేసి మీరు బయటకు వెళ్తే మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడేసింది. ఓ రాధిక బండారు సత్యనారాయణ ఉద్దేశించి తిట్టుకునే కల్చర్ తగ్గినప్పుడు రావచ్చు నేను, లేకపోతే ఇంట్లో కూర్చోవచ్చు. మీరేనారా, మీరు ఇది తెలుసు కదా, ఇదైతే తెలుసు, తిట్టడం వరకు తిట్టుకోవడం వరకు సినిమా, అదే సినిమా వాళ్ళ గురించి ఇలాంటి ఒపీనియన్లు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి మీరేమంటారు? అంటే డెఫినెట్గా సార్ తప్పు సార్ ఒకటి, ఎందుకంటే సినిమా వాళ్ళు మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మీకు, మొత్తం అంతా మీరు పడిన కష్టానికి, అంటే రోజు కష్టపడతారు ప్రతి వాళ్ళు కష్టపడతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, పాలిటిక్స్లో ఉన్న అతిగా ఇంకా ఎక్కువ కష్టపడతారు, వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు, వాళ్ళంతా ఇంకా పబ్లిక్ లైఫే, వాళ్ళకి ఎక్కడో చోట ఒక చోట సినిమా అన్నది రిలాక్సేషన్ ఇవ్వచ్చు, అలాంటి సినిమా వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని కమెంట్ చేయడం భావ్యం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎక్కడ చూసినా సినిమా వాళ్ళు అక్కడిక్కడ ప్రచారాలకు వెళ్ళిన వాళ్ళే తప్ప నష్టం కలిగించిన వాళ్ళు కాదు, ఎవరికి ఇబ్బంది కలిగించిన వాళ్ళు కాదు. సో ఎందుకని ఏ ఇష్యూ వచ్చినా కానీ అందులో కనుక సినిమా వాళ్ళు కనుక్కుంటే వాళ్ళ మీద ఈజీగా, అంటే పబ్లిక్ సార్ పబ్లిక్ లైఫ్లో ఉన్నది పొలిటీషియను సినిమా వాళ్ళు అంతే, దీస్ టూ పీపుల్. సో అందుగురించి ఈజీగా సాఫ్ట్ టార్గెట్, ఈజీగా మహా అంటే ఒక చిన్న రాయి స్పెక్ ఇలా విసిరితే చాలు మొత్తం అద్దం పగిలిపోతుంది సినిమా వాళ్ళ జీవితం. అదే అంటున్నా, అది తప్పంటున్నా, అన్ని రంగాల్లో ప్రతి దాంట్లో మంచి చెడు రెండో ఉంటాయి ఖచ్చితంగా, ఏదైనా చెడు ఒకటి బయటపడిన ఇన్సిడెంట్ మొత్తం సినిమా మొత్తానికి తెలుగు చిత్రసీమ ఇదైపోతుంది అదైపోతుంది. లేటెస్ట్ గా నవదీప్ ఇష్యూ చూసుకున్నా గానీ
అతనికి తెలుసు కదా మనం, మొన్న వీళ్ళు పోలీసులు మళ్ళీ పిలిచారు, లేటెస్ట్ గా ఈడీ వాళ్ళు నోటీసు పంపించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. ఓ ఈరోజు ఈరోజు ఎస్ ఒకవేళ ఉంది ఓకే, తను సినిమా యాక్టర్ కానీ మొత్తాన్ని టాలీవుడ్ అది సహజంగా జరిగేది సంచలనం. అంటే మీరు అదే మీరు కూడా క్యూబ్ టీవీ వారు కూడా అలాగే ముందు హెడ్డింగ్స్ కూడా మీరు కూడా అలా పెడతారు కదా సార్, ఏ మాటకి ఆ మాట చెప్పి మాట్లాడుకుందాం, లోకల్ కంటెంట్ వేరు సినిమా నటుడు కాబట్టి అదే అంటున్నా. నిజమేనే, అంటే ఇప్పుడు మన మొత్తం ఇక్కడ ఏంటంటే మనది ఒక చోట ఉన్న ప్రపంచం కదా, విస్తరించి మొత్తం అంతా ఉండేది కాదు, కాబట్టి అందరూ ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు, అరే మనోడు మనోడు అవును మన నవదీప్ని ఇట్లా ఇట్లా అన్న, కాబట్టి మొత్తానికి ఆపాదించేస్తారు. అది కొంచెం మనసుకు బాధ కలిగిస్తుంది డెఫినెట్ గా, కొంచెం వాళ్ళందరూ కూడా చాలా మందికి బాధ అనిపిస్తుంది ఎందుకంటే